రైలు పట్టాల ప్రకన స్పృహ కోల్పోయిన వ్యక్తిని రక్షించి మానవత్వం చాటుకున్నారు జాన్సీలింగాపూర్ గ్రామస్థులు. గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి తన పొలానికి వెళ్తుండగా రైలు పట్టాల పక్కన పొదల్లో ఓ వ్యక్తి పడి ఉండడాన్ని గమనించి వెంటనే గ్రామస్థుల సహకారంతో అతన్ని గ్రామానికి తీసుకువచ్చి ఆహారం నీరు అందించారు. అనంతరం రామయ్యంపేట పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తికి స్పృహ వచ్చిన తర్వాత అతని వివరాలు అడగగా అతని పేరు రాజేంద్ర ప్రసాద్ అని కామారెడ్డి జిల్లా అని అతను తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేక పూర్తిగా సృహదప్పి ఉన్నాడు. ఆ సృహదప్పి ఉన్న వ్యక్తిని అక్కడి నుంచి పోలేరమ్మ గుడి వారి దగ్గర తీసుకొచ్చి ఆయనకు అన్నం తీసుకొచ్చి అన్నం పెట్టి ఇంట్లోకి మంచి చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు పండుకోండు. పోలీసు వాళ్ళకి ఇంటి బిహరించారు ఎస్ఐ గారికి అండ్ ఎస్ఐ గారికి ఇంటి బిహరిస్తే ఎస్ఐ గారు వాళ్ళ కానిస్టేబుల్కి ఇంటి బిహరించారు. ఆ తర్వాత రిపోర్టు వాళ్ళు ఇప్పుడు వెహికల్స్ తీసుకుని వస్తామని చెప్పారు. ఆయనని సమాచారం అడిగితే ఏం చెప్పిండంటే మాది రాజంపేట అని చెప్పిండు. అక్కడ ఆమ్దాల రమేష్కి ఫోన్ చేస్తే చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆమ్దాల రమేష్కి ఫోన్ చేస్తే ఆయన మా ఊరు వ్యక్తే అన్న మీరు ఆయన అక్కడిని ఉంచండి అంటే నేను చెప్పాము మేము ఆయనని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం పోలీసు వాళ్ళకు మీరు అక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పినాము. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం.